ప్రేస్తలా యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. రోమియులకు వ్రాసిన పత్రిక 6:22. సహోదరి సహోదరులారా, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏమనగా, మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందియున్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించితమని నమ్ముచున్నాము. ఏమనగా, ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని, ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మనమును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుముగాను మనులను మనమే ఎంచుకొనుచున్నాము. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మన శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగాను పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మనము కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము గనుక పాపము మన మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదుమా? అట్లన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో, అది చావు నిమిత్తమే పాపమునికే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మనము ఎరుగమా? మనము పాపమునకు దాసులై యుండక దేవుని ఉపదేశమునకు లోబడిన వారిమిగా ఉండిన ఎడలా పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మనకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అలాగునే నిత్య జీవము క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.